గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేయస్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈరోజు మీకు జెమ్స్ లెహంగా రివ్యూ చూపిద్దాం అనుకుంటున్నానండి. లెహంగా ఎలా ఉంది అనేది చూపిస్తాను, అలాగే జెమ్స్ గురించి కొన్ని మీకు డీటెయిల్స్ చెప్దాము అని అనేసి అనిపించింది. అంటే కొంతమందికి తెలియదు కదా దాని గురించి అనమాట. సో అవన్నీ ఏంటి అని చూపించే ముందు, మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ బాక్స్ లో చెప్పండి. దీనివల్ల నన్ను నేను ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడైతే మీకు ఆ జెమ్స్ లెహంగా రివ్యూ చూపిస్తాను. సో లెహంగా అయితే ఇలా వచ్చింది. నేను దీన్ని స్టిచ్ చేపించేసానండి. ఇది పాప బర్త్డే కోసం తెప్పించాను. లాస్ట్ టైం ఒక లెహంగా చూపించాను కదా, ఆ లెహంగా అంతగా బాగాలేదు అనిపించింది, అందుకనేసి దాన్ని రిటర్న్ ఇచ్చి మళ్ళీ దీన్ని తీసుకున్నాను అనమాట. సో చూసారా, ఇదైతే మనం ఇంకు బ్లూ అంటాం కదా ఆ కలర్ అనమాట. సో లెహంగా అయితే ఇలా వచ్చింది, చాలా పెద్దదిగానే వచ్చింది. సో ఇలా దీనికి మనకు ఆప్లిక్ వర్క్ లాగా ప్యాచెస్ ఇచ్చారు. సో దీన్ని మనకు లెహంగా మొత్తం ఇచ్చారండి, ఇది మిషన్ వర్క్ అనమాట. సో చూసారా ఇలా, ఇది వచ్చి జార్జెట్ అండి. లెహంగా వచ్చి జార్జెట్, అలాగే ఇన్నర్ పార్ట్ వచ్చి మనకు శాటిన్ ఇచ్చేసారు. సో ఇది అయితే టాప్ చూపిస్తానండి. టాప్ వచ్చి అంటే లెహంగా, నేను దీన్ని పాపకి క్రాప్ టాప్ లాగా కుట్టించాను, అంటే ఆల్రెడీ స్టిచ్ చేయించేసాను, కొంచెం మీకు రివ్యూ పెట్టడం లేట్ అయిందనమాట. ఇది బోట్ నెక్ ఇచ్చారు. సో ఈ బోట్ నెక్ కే వాళ్ళు డిజైన్ ఇచ్చేసారు. ఇవన్నీ నేను స్టిచ్ చేయించాను. ఇది మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి ఇలా ఇచ్చేసారు. ఇది బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక సైడ్ బాగా ఫుల్ గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. ఇది మిషన్ వర్క్ అండి, హ్యాండ్ వర్క్ కాదు, అలాగే మగం వర్క్ కాదు, మిషన్ ఎంబ్రాయిడరీ ఇది. సో ఇదన్నమాట. ఇదొచ్చి మనకు కనకాంబరం కలర్ అంటాం కదా ఆ టైప్ కలర్ ఇది. సో ఇది టోటల్ గా ఇన్ని వచ్చేటప్పటికి ఇందాక చెప్పాను కదా కనకాంబరం కలర్ అని అనేసి, సేమ్ షేడ్ ఇది. కొంచెం మనకు నెట్ అయితే చాలా స్మూత్ గా ఉంది, చాలా బాగుంది ఇది. దీనికి ఒక ప్యాచ్ వర్క్ లాగా ఇది ఫోర్ సైడ్స్ ఈ ప్యాచ్ ఇచ్చేసారు. చూసారా ఇలా, అలాగే అక్కడక్కడ కుందన్స్ అంటిచ్చేసారు అనమాట. సో చున్నీ అయితే బాగా పెద్దదిగానే వచ్చింది. సో ఇంచుమించు 2 మీటర్స్ ఉంది చున్నీ. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి 2000 రూపీస్ పడింది. అలాగే మీకు నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే, జెమ్స్లో మీరు ఏదైనా పర్చేస్ చేస్తే అంటే కొనుక్కున్నారు అంటే, సో దాన్ని మీరే పోస్ట్లో పంపించాలన్నమాట. వాళ్ళు ఎవరు కొరియర్ బాయ్ కానీ ఎవరు వచ్చి మన ఇంటికి వచ్చి ఇది రిటర్న్ అయితే తీసుకోరు, కానీ మీరు పోస్ట్లో తిరిగి వాళ్ళకి రిటర్న్ పంపిస్తే మాత్రం కంపల్సరీ తీసుకుంటారండి. అలాగే మన పోస్ట్ వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత అంటే టైం పడుతుంది కదా, అప్పుడు మనకు వాళ్ళు మనీ అనేది మళ్ళీ జెమ్స్ వెబ్సైట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ మీకు ఇది బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏది మీకు రిటర్న్ మనీ అయితే ఇవ్వరండి, దాన్ని మళ్ళీ మీరు అందులోనే ఇంకేమైనా కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇది మీకు నేను చెప్దాం అనుకుంటున్నాను. ఈ డీటెయిల్స్ మీకు నచ్చితే మీరు కొనాలి అనుకుంటే ఇలా బై చేసుకోవచ్చు, లేదు మనీ మనకు బ్యాక్ వేయరు కదా అనుకుంటే మాత్రం మీరు కొనుక్కోవద్దు, ఎందుకంటే వాళ్ళు మనకు మనీ అయితే బ్యాక్కి వేయట్లేదు. సో ఆ మనీని మళ్ళీ జెమ్స్ ఆ వెబ్సైట్లోనే మనం మళ్ళీ ఎంతైతే మనీ ఉందో అంత పెట్టి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇదండి నేను చెప్పాలనుకున్న డీటెయిల్స్. మీకు ఇది నచ్చితే అంటే డ్రెస్ వర్క్ బాగుంది, నేను బాగాలేదని అయితే చెప్పను, డ్రెస్ బాగుంది, 2000 రూపీస్ ఆ డ్రెస్ కాస్ట్ పడింది. మీరు ఒకవేళ రిటర్న్ ఇవ్వాలి అనుకుంటే మీరే పోస్ట్లో పంపించాలి, మళ్ళీ మీకు మనీ అయితే రిటర్న్ వేయరు, దాంట్లోనే మీకు ఇంకేదైనా అంటే మనం ఎక్స్చేంజ్ అంటాం కదా ఆ టైప్ అనమాట. సో అలా మీరు ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.